హాయ్ నమస్తే అండి. ఈ రోజు మా వీరికి భోజనం వండేది ఎలాగా, దానికి తినిపించేది ఎలాగో నేను చూపిస్తానండి. వీడైతే చూడండి, నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాడని చెప్పానా, ఇదిగో భోజనం వండుతున్నానంటే ఏం వండుతున్నాను అన్నట్లు వచ్చి అన్ని చూస్తాడండి. నేను వండేది చూపిస్తాను ఏమేమి పెడతాం మా వీరికి రోజు. అంటే రోజుకి ఒక రకంగా వండి పెడతామండి, ఒకేలా అయితే కాదు. కొన్ని దాగులకి ఒకే అన్నము లేతే వాటికి పెట్టే ఫుడ్ అయ్యే పెడతారు, నేను అలా పెట్టము. మేము రోజుకి ఒక రకం దానికి. ఇవాళ అయితే ఇదిగోండి చూపిస్తాను, ఇదిగోండి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రం కడిగి పెట్టానండి. వీరేగా ఏముందిలే అని అట్లా మేము పెట్టమండి, అంతా మాలాగే నీట్గా చేసి పెడతాను. ఇదిగోండి పచ్చి బఠానీలు, క్యారెట్టు, ఆలుగడ్డ, ఈ కందిపప్పు అండి. ఇదైతే ఎర్ర కందిపప్పు, ఈ కందిపప్పు ఆ కందిపప్పు అవి కొంచెం వేస్తాను. కాకపోతే రోజుకి ఒక రకమైన ఇవైతే మాత్రం పెడతానండి. ఇవాళ బియ్యం చేయలేదు కదా, రేపు బియ్యం చేస్తా. అట్లా రోజుకి ఒక రకమైన ఐటెం, మంచి గుమ్మడికాయ పెడతాము, రోజుకి ఒక రకాల కూరలు, ఆకుకూరలు కూడా వేస్తానండి. ఆకుకూరలు కూడా బాగానే తింటుంది. ఒకరోజు ఆకుకూరలతో పప్పు అదే అన్నం కలిపి ఉడికిస్తాను, ఒకరోజు మటన్, ఒకరోజు చికెన్, వారానికి 7 రోజులు 7 రకాలుగా వండి పెడుతుంటాను. ఖచ్చితంగా దానికి అసలు నీట్నెస్లో ఏ మాత్రం తగ్గదండి మేము. ఇదిగోండి బియ్యం నానబెట్టాను కదా, ఇప్పుడు కుక్కర్లో వేసేస్తాను. కుక్కర్లో బాగా 2-3 విజిల్స్ రాణిస్తాను, మెత్తగా అయిపోతుందండి. అప్పుడు దగ్గర కూర్చోబెట్టి తినిపియాలండి. మనం ప్లేట్లో పెట్టేసి తినిద్దిలే అనుకుంటే అసలు నోరు కూడా పెట్టదండి మా మనోడు. దగ్గర కూర్చోబెట్టుకొని ముద్ద ముద్ద తినిపిస్తేనే శుభ్రం తినిద్ది. నేను అది కూడా మీకు చూపిస్తాను. మీరు ఎంత ఇంట అనుకుంటారా, ఎంత కాదండి. మేమైతే అది వచ్చి పుట్టక నుంచి మా దగ్గర మేము పెంచుకున్నాం, కొనుక్కొచ్చుకొని ఇప్పటికి దాన్ని అలాగే పెంచుతున్నాం. ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చిందండి 2 నుండి. మేము బాడేగోడు చేస్తామండి డాక్కి. ఎందుకు చేస్తారో ఏందో అనుకుంటారేమో, కానీ ప్రతిదీ మేము వీడియో నేను ఇంకా చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇంకోండి వాటర్ కోసము లైట్గా కొంచెం ఉప్పేస్తానండి. ఇంకేమేము ఉప్పేసేసి ఉడికిస్తాం. ఇంకోండి కొంచెం ఉప్పు, చూసారు కదా. ఇప్పుడు మూత పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చిందాక కుక్కర్ పొయ్యి మీద పెట్టేస్తా. వీర్ వీర్ నీ భోజనం రెడీ, పెట్టేశాను పొయ్యి మీద. 3 విజిల్స్ రాగానే 6 పెట్టేసి అన్నం పెట్టేస్తాను, సరేనా వీర్? సెకండ్ గుడ్ బై, నువ్వు గుడ్ బై రా, గుడ్ బై. ఏం కావాలి, బిస్కెటా? ఏం తింటావు, బిస్కెట్ తింటావా? వేస్తాను. ఇంకా బయటికి వెళ్దామా, బయటికి వెళ్దాము, బిస్కెట్ ఇస్తాను చూడు ఎలా తింటుందో చూడండి ఒకసారి. దీనికైతే సపరేట్ గది ఉందండి దానికి, కానీ ఎక్కువ శాతం మేము ఇంట్లోనే పెట్టుకుంటాము. ఇదిగో వీర్ వీర్ ఫుడ్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మొత్తం దాని అది తినే బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా ఆరాక దానికి తినిపిస్తా. బాగా మెత్తగా ఉడికినాక నేను దీంతో మెదిపి పెడతానమాట. మెతుకులు మెతుకులుగా ఉంటే అంతగా తినలేదు. ఇట్లా మెత్తగా చేసి నేను తినిపిస్తా. కొంచెం కాలుతుంది, ఇంత వేడే అది తినలేదు. ఇదిగోండి వండి చూపించాను కదా ఏమేమి పెడతాం మా వీరికని. ఇప్పుడు అన్నం పెడతాను చూడండి, ఎంతసాక తినిందో నోట్లో పెట్టాలి. మామూలుగా అయితే తిందనమాట. ఇదిగో చూడండి చిన్నపిల్లలకు పెట్టినట్టు పెట్టుతూ ఉండాలి. గుడ్ బై. గుడ్ బై, గుడ్ బై. చూసారా
ఇట్లా శుభ్రంగా పెడుతూ ఉండాలండి రోజు నేను దీనికి అన్నం తినిపించుతా అన్నం తినిపించకుండా మనం దాని బౌల్ లో వేస్తే ముద్ద కొడు తిందండి నిజం చెప్తున్నాను మనం ఎంత పెట్టామో అక్కడ అట్లాగే వదిలేసి ఊరుకుండిది వెళ్ళిపోయి చూసి మళ్ళీ దగ్గరికి తెచ్చుకొని నేను భోజనం పెట్టాలి బాగా అలవాటైపోయిందండి నాకు పిల్లలకు తినిపియడం ఎంత ఇష్టం అని చెప్పానో అలాగే దీనికి కూడా నాకు ఏదో రుణానుబంధం ఉందేమోనండి అందుకని దీనికి కూడా నేను భోజనం పెడుతనే ఉండాలి ఇక చిన్న పిల్లోడండి 3వ సంవత్సరం వచ్చింది రెండు నిండి అందుకని దీనికి భోజనం తినిపియాల్సిందే ఏమందండి నోట్లో ముద్దలు పెడతానా చక్కగా అలవాటైపోయింది నేను అన్నం పెట్టిన దాకా అది తిందన్నమాట అన్నం పెట్టే విషయంలో మాత్రం నాకే వదిలేశారు మా కొడుకు కోళ్ళు మనోరాలు భోజనం అయితే నేనే తినిపియాలి ఆడిడం ఒక్కటే వాళ్ళు మాత్రం చక్కగా ఆడిస్తారండి ఈసారి ఆటను కూడా మీకు వీడియో పెట్టి చూపిస్తాను అసలు ఎంత చక్కగా ఆడుద్ది జంపింగ్ చేసిద్ది ఇప్పుడైతే నేను ఓన్లీ భోజనం వండి ఎలా పెడతాం మా వీరికి మీకు నోట్లో పెడుతున్నాం అంటే విచిత్రంగా ఉంటదని నేను ప్రత్యేకంగా చూపిస్తున్నానండి మామూలుగా అందరూ డాగులకి దాని బౌల్లో వేసి తినేస్తాయి కదా మా వీరికి ఫస్ట్ నుండి అలవాటైపోయిందండి భోజనం తినిపిస్తేనే తినింది తినిపించకుండా కూర్చున్నాం అనుకో ఎంతసేపు అయినా అడగదన్నమాట అరవడం కానీ నాకు ఆకలి అయిందని చెప్పడం కానీ ఏం ఉండదన్నమాట చూసారా మా వీరే ఇది దీనికి భోజనం పెట్టే విధానం నేను ఒకళ్ళ ఊరేళ్ళినా మా అబ్బాయి పెడతాడండి ఇలాగే వాళ్ళకి ఆఫీస్కెళ్ళే ముందుగానే పెట్టేసి వెళ్ళిపోతారు రోజు ఒక గంట వాకింగ్ అండి రాత్రి ఒక గంట సాయంత్రం ఒక అదే రాత్రి ఒక గంట ఉదయం ఒక గంట సేపు మాత్రం వాకింగ్ చేయించాల్సిందే అది అప్పుడు మాత్రం అరుసిద్దండి నన్ను బయటికి తీసుకెళ్ళండి అని ఇంట్లో అయితే పాసుపోయేది కానీ పాసుపోయేది బాత్రూమ్ కూడా వెళ్ళదండి అరుసుద్ది అనమాట వస్తే ఒకళ్ళ మేము టైం మర్చిపోయి గన ఊరుకుంటే నాకు తీసుకెళ్ళండి అని ఊ అని అరుసుద్ది అనమాట సరేనా మీకు ఇది కూడా చెప్పేశానా ఒకసారి ఇది బాయ్ చెప్పిస్తాను చూద్దరు కానీ ఇప్పటిమా గుడ్ బాయ్ తినేసేయాలి ఇంకొంచమే ఉంది గుడ్ బాయ్.